సంతోషిస్తూ నన్ను ఆహ్వానించినందుకు దేవుని సేవకులు జోనాసన్న గారికి, వారి తమ్ముడు సత్యనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారితో చాలా తక్కువ పరిచయం, తక్కువ పరిచయం అంటే మీకు ఎట్టి చెప్పాలంటే చూసింది చాలాసార్లు కానీ మాట్లాడింది మాత్రం చాలా తక్కువ. అర్థమైందా? ఎందుకంటే ఆయన అంతగా మాట్లాడే మనలాగా మాట్లాడే వ్యక్తి కాదని తెలుసు, అంచేత చాలా తక్కువగా. కాబట్టి చాలా తక్కువగా మాట్లాడే వారితోనే దేవుడు ఎక్కువగా మాట్లాడతాడు. అర్థమైందే? కాబట్టి ఎంతగా సంఘం విస్తరించడానికి కారణం వారు మనతో తక్కువగా దేవుడితో ఎక్కువగా మాట్లాడతారనే సంగతి మనకు అర్థమవుతుంది. నేను ఒక చిన్న అనారోగ్యాన్ని కలిగి ఉన్నాను. సరే, సాధారణంగా వైద్యులు సలహా చెప్తారు, కానీ వారి సలహాను ఇవన్నీ చూశాక జోనాసన్ను చూసిన తర్వాత అతిక్రమించాలని అనుకుంటున్నాను. నేను వాళ్ళ మాట వినకూడదని అనుకుంటున్నాను. అంచేత ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను రక్షించినావు ప్రభు అనే ఒక పాటను నేను పాడతాను. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా, ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ
నన్ను మార్చుటకు కలుషితమైన పాపాత్ముడను నిష్కళంకుని నన్ను మార్చుటకు
Să-i dau timp.